గత 2-3 రోజుల సంది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక రానున్న 2-3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది, కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఏమైనా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి. సో సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి అన్నారు, ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు? సో పడిపోయినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి, అంటే ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గడం అయితే జరిగింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి మనకి గాలులు వీయడం వల్ల మనకి ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లోని మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1-2 చోట్ల 2-4 డిగ్రీల వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే దాదాపుగా 32 డిగ్రీల నుంచి కనిష్టంగా 29 డిగ్రీల వరకు నమోదవడం జరిగింది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా మనకి కొద్దిగా, అంటే 19 డిగ్రీల నుంచి దాదాపుగా 10-11 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల నమోదవడం అయితే జరిగింది. కానీ వచ్చే 5 రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి పొడి వాతావరణం, అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వచ్చే 4 రోజులు, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా వచ్చే 4 రోజులు కూడా పొడి వాతావరణం నెలకొల్పడమే కాకుండా మనకి రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు అనేవి ఏమి కనిపించడం లేదు. సో ఈ 2-3 రోజులు కూడా ఆయా ప్రాంతాల్లో, అంటే ఆదిలాబాద్ కావచ్చు లేదంటే నిర్మల్ ఇట్లాంటి జిల్లాల్లో ఎట్లా ఉండబోతుంది వెదర్? అంటే మనకి వింటర్, అంటే ఈ సమయంలో, అంటే చలికాలంలో ఎక్కువగా ఉత్తరాది నుంచి వీచే గాలుల వల్ల ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మనకి తూర్పు నుంచి మరియు ఉత్తరం నుంచి గాలులు వీస్తున్నాయి. మనకు దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని తూర్పు నుంచి గాలులు వీస్తున్నాయి. మరి ఉత్తర తెలంగాణలో కొద్దిగా ఉత్తర వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు కొద్దిగా, అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని తగ్గే అవకాశం ఉంది, కానీ అంత ఎక్కువ తగ్గే అవకాశం అయితే కనిపించటం లేదు. సో మొత్తానికి మనకి ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా పడిపోయిన సందర్భాలు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఉన్నాయి. అత్యంత తక్కువగా ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్ చూస్తాం ఈ సీజన్ కంప్లీట్ అయ్యి, అంటే ఈ ఇప్పటి వరకు తెలంగాణకు చూసుకున్నట్లయితే దాదాపుగా 3వ వారం నుంచి సీజన్ మొదలయ్యి మనకి దాదాపుగా 3వ వారం వరకు కూడా బాగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ మన శీతాకాలం ఈ సీజన్ చూసుకున్నట్లయితే. కానీ ప్రస్తుతానికి ఇది మొదటి దశలోనే ఉంది. చూసుకున్నట్టు గత వారంలో కానీ ఈ వారంలో కానీ కొద్దిగా, అంటే గత వారంలో కొద్దిగా వర్షపాతం కూడా నమోదవడం వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. ఆ తర్వాత నుంచి కొద్దిగా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవడం అయితే జరుగుతుంది. వాతావరణంలో మార్పులు అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ మేర ప్రభావం చూపుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల్లోనే మనకి పెద్దగా మార్పులు ఏమి కనిపించడం లేదంటే, అంటే ఒక్కసారిగా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం కానీ పడిపోవడం కానీ అనేది కనిపించట్లేదు. మనకి ఈ 4 రోజులు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంటే సాధారణంగా శీతాకాలంలో ఎటువంటి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. తర్వాత కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని. తర్వాత మనకి డిసెంబర్ 2వ వారంలోని కొంచెం అత్యధికంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 4 రోజుల కిందట ఉన్న 2-4 డిగ్రీలు తగ్గిన చలి అయితే ప్రజెంట్ నార్మల్కి వచ్చేసింది. ఈ 4 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెద్దగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. డిసెంబర్ 2వ వారంలోనైతే చలి తీవ్రత మరింత పెరిగి సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.